అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దినభాగము డిసెంబర్ 5 చదువుచున్నాను. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నయడలా యూదులకు సహాయమును విడుదలయ్యు. మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఎస్తేరు గ్రంథము 4:14. ఎస్తేరు యొక్క పెద్ద తండ్రి కుమారుడైన మొర్దెకై హామానునకు వంగి నమస్కరించినందున అతడు మొర్దెకైనే గాక యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎస్తేరు గ్రంథము 3:6. హామాను కూడా ఒక విధముగా సాతాను వలె తనకు మ్రొక్కుటకు నిరాకరించిన విశ్వాసులను కోపముతో హింసించసాగెను. దుష్టుడైన హామాను యూదా జనాంగమంతటిని సంహరించగోరెను. అతని ఉపాయము విజయవంతమైన ఎడల యూదులందరూ ఒక్క దినంలోనే చంపబడి ఉండేవారు. అయితే ఆయన ప్రజలైన యూదులు రక్షించబడినట్లు ఆ సమయంలో దేవుడు ఎస్తేరును లేపెను. ఆమె అంత ఉన్నత స్థితికి ఎందుకు తీసుకుని రాబడినో ఆమె ఎరగదు. కానీ శత్రువు పన్నాగం తెలుపబడినప్పుడు ఆమె పెద్ద తండ్రి కుమారుడు పైన పేర్కొనబడిన మాటలను ఆమెతో చెప్పెను. ఎస్తేరు గ్రంథము 4:14. అంత్య దినముల యందు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తకు మొక్కని విశ్వాసులు మొర్దెకైకి సాదృశ్యంగా ఉన్నారు. ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారు హతము చేయబడుదురని ప్రకటన గ్రంథం 13:15 చదువుచున్నాము. ప్రకటన గ్రంథం 12:5 చెప్పబడిన మగ శిశువు ఆ ప్రతిమకు సూచనగా ఉన్నాడు. 1000 పాలనలో ఇనుపదండంతో ఏలనయున్న జయించువారు వీరు. ప్రకటన గ్రంథము 2:26-27. ప్రకటన గ్రంథం 12:1 చెప్పబడిన సూర్య చంద్ర నక్షత్రములను ధరించిన స్త్రీ సంగమునకు సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తుకు ఇవ్వబడిన అనేక పేర్లలో ఒకటి నీతి సూర్యుడు. మలాకి గ్రంథము 4:2. చంద్రుడు తనకు తానే ప్రకాశించక సూర్యకిరణములు తన మీద పడుట ద్వారా వెలిగించును. స్త్రీ పాదముల క్రింద ఉన్న చంద్రుడు దేవుని యొద్ద నుండి వర్తమానము పొంది సంగమునకు అందించు ప్రవక్తలను గురించి మాట్లాడుచున్నాడు. 12 నక్షత్రములు 12 మంది అపోస్తలులకు సాదృశ్యంగా ఉన్నవి. శత్రువు మగబిడ్డను మృంగివేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12:4. ఇట్లు ఎందరైతే జయశాలురుగా ఉండగోరుచున్నారో వారందరూ శ్రమలు మరియు హింసలు పొందవలెను. గాని అంతమున వారు బహుమానము పొంది క్రీస్తుతో ఏలేదరు. భూమిపైనున్న విశ్వాసులకు గొప్ప హింసలు కలగబోచున్నవి. అట్టి దినములు బహు సమీపంగా ఉన్నవి. కమ్యూనిస్టు దేశములలోనూ రోమన్ క్యాథలిక్ దేశములలోనూ శత్రువు విశ్వాసులకు బహుహింసలను నష్టములను కలిగించుచున్నాడు. యూదులు ఎంతో గొప్ప అపాయంలోనున్నట్లు ఎస్తేరునకు తెలియకుండెను. అదే విధముగా క్రైస్తవులు కూడా అనేక అపాయములలో ఉన్నట్లు మనమును ఎరుగము. ఇవన్నీ రహస్యముగా జరుగుటను బట్టి విశ్వాసులందరి మీదికి వచ్చు అపాయమును మనమెరుగము. ఎస్తేరు యూదులకు కలగబో అపాయమును గుర్తించి విజ్ఞాపన చేయనట్లు ఆమె పురికొల్పబడెను. ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప విడుదలనిచ్చెను. మనం కూడా కొద్దిమందిమైనను మన ప్రార్థన ద్వారా అనేక విశ్వాసులను శ్రమల నుండి హింసల నుండి తప్పించగలము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను